థ్యాంక్స్ అండి. కాకపోతే ఒక చిన్న దీంట్లో వెన్యూ నువ్వు చెప్పల, ఎక్కడ వెన్యూ దీంట్లో లేదు. కోట్ల విజయ భాస్కర్ స్టేడియంలో వెన్యూ అండి. సో ఇది పాత బ్రోషర్ కాబట్టి అది చెప్పలేదు. ఎనీహౌ ఇందాక అందరూ చెప్పారు ఆయన గురించి. సో నాకు కూడా కన్నన్ గౌడ్ మీద ఒక చాలా అంటే అభిమానం, ఎందుకంటే కుంఫూ మీద ఇప్పుడు కాదు ఆయన చాలా సంవత్సరాలుగా దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఆయన క్లాస్కి వెళ్ళినప్పుడు కూడా కరెక్ట్గా అథెంటిక్గా కుంఫూ డ్రెస్ అన్ని వేసి పద్ధతిగా చేసేవారు. అంటే ఏదో డ్రెస్ వేసేయడం అని చెప్పి నేను చెప్పట్లా, చాలా సంవత్సరాల నుంచి దాంట్లో డెడికేట్ అయిపోయి చాలా అంటే ఆయన చేసే కథాస్ కానీ అవన్నీ చూశాను. సో అట్లా నాకు ఏంటంటే ఆయన మీద ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది. సో కాబట్టి ఇందాక లక్ష్మి గారు చెప్పినట్టు, రవి గారు కూడా చెప్పినట్టు గ్రూప్స్ ఉన్నాయి. బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది పొలిటికల్ గ్రూప్స్ అంటే ఇది దీని సమస్యల్ని తీర్చడానికి చాలా రూట్స్ ఉన్నాయి. ఇది మనలోనే గ్రూప్స్ ఇలా క్రియేట్ చేశారంటే నష్టపోయేది మనమే. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉందండి, యునైటెడ్ వి విన్ డివైడెడ్ వి లూజ్, యునైటెడ్ వి విన్ డివైడెడ్ వి లూజ్. మార్షల్ ఆర్ట్ దీంట్లో ఏంటంటే చాలా వాటిలో రికగ్నిషన్ లేదు, పొలిటికల్ దాంట్లో రికగ్నిషన్ ఉంది. తైకోండో రికగ్నైజ్డ్, జూడో రికగ్నైజ్డ్, బాక్సింగ్ రికగ్నైజ్డ్, మిగతాన్ని రికగ్నిషన్ లేదు. రికగ్నిషన్ మనం అంతా పోరాడి నేను ఢిల్లీ అక్కడెక్కడ వెళ్ళి అన్నీ సెట్ చేసేసరికి మళ్ళీ గొడవలు వచ్చేసి వాళ్ళు ఒలింపిక్స్ నుంచి మళ్ళీ తీస్తారు. మళ్ళీ ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఇప్పుడు ఫారం అయింది, అంటే బీజేపీయే మళ్ళీ ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాం. తైకోండోని మీరు రికగ్నైజ్ చేసినప్పుడు మరి కరాటని ఎందుకు మీరు రికగ్నైజ్ చేయట్లేదు, ఏంటి తేడా, వాట్ ఈస్ ద ప్రాబ్లం? వాళ్ళు ఏమంటున్నారు, మీలో చాలా గ్రూప్స్ ఉన్నాయండి, మీరందరూ ఒకే గొడుగు కింద రండి, ఇంతగానే మూడు నలుగురు ఉంటే మేము చేయమని చెప్పి. సో అక్కడ ఆల్రెడీ ప్రాబ్లం ఉంది, అది ఆల్రెడీ ఇబ్బందులు ఉంది. మళ్ళీ మనం ఇక్కడ గ్రూప్ ఫార్మేషన్స్ అని చేసి మళ్ళీ ఇబ్బంది పెట్టారంటే నష్టపోయేది మనమే. మనం 200 సంవత్సరాలు బ్రతికేది లేదు. సో తొందరగా ఏంటంటే గ్రూప్ పాలిటిక్స్ని అంటే నేను తప్పుని చెప్పను కరెక్ట్ అని చెప్పను, ఏది ఉన్నా అందరూ కలిసి ఒక టోర్నమెంట్ జరిగేటప్పుడు అందరూ వెళ్ళి ఆ టోర్నమెంట్ని సపోర్ట్ చేసి ఆ మాస్టర్కి అక్కడ అన్ని కొంచెం హెల్ప్ చేసి చేయాలి. అలాగే అందరూ చేయాలి, ఒకరు చేసి ఇంకొకరు చేయకపోతే చాలా తప్పదు. సీనియర్స్ అయినా జూనియర్స్ అయినా ఎన్నో అంటే సంవత్సరాలు వాళ్ళు వాళ్ళ జీవితాన్ని డెడికేట్ చేసి, ఫ్యామిలీని డెడికేట్ చేసి, వాళ్ళ ఆరోగ్యాన్ని డెడికేట్ చేసి, డబ్బులు కూడా డెడికేట్ చేసి వాళ్ళు అదే లైన్లో ఉంటున్నారు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చిన్న చిన్న విషయాలు ఉంటే దయచేసి ఇది పెద్ద చేయకుండా, పెద్ద విషయాలు ఉంటే మనం కూర్చొని మాట్లాడదాం సో ప్రాబ్లం ఏంటని. సో అట్లా గ్రూపిజంని మీరు తగ్గిస్తే చాలా బాగుంటుంది. అదే మాదిరిగా ఇక్కడ ఏంటంటే నాకు తెలిసిన వరకు నేను ఒక ఫోకస్ పెట్టాను, ఒక టార్గెట్ పెట్టాను. ఇక్కడ మతం కులం అనేది ఉండకూడదు, ఇక్కడ మనందరం ఒకటే. కానీ మీ మతం గొప్పదే, ఎవరి మతం గొప్పదే, ఎవరి కులం గొప్పదే అది మన ఇంటి వరకే మనం పెట్టుకోవాలి, అక్కడి నుంచి అది ఇక్కడికి రాకూడదు. ఇక్కడ వచ్చేసి ఓన్లీ మీ టాలెంట్, మీ టాలెంట్ని చూపించండి, మీ ఫిజిక్ని చూపించండి, మీ ఎక్స్పీరియన్స్ని చూపించండి, అంతే ఉండాలి. కానీ నేను నాది పలానా మతం కులం అది కాదు, అది ఇక్కడ ఉండకూడదు. నా ఇదేంటంటే టోటల్గా మనం మార్షల్ ఆర్ట్ వాళ్ళు అందరూ కలిసి మనం ఏంటంటే ఈ ఒక్క ప్రాబ్లం ఏదైతే ఈరోజు భారతదేశంలో ఏంటంటే చాలా పెద్ద ప్రాబ్లం ఇది, మతం కులం వల్ల మనమే చంపుకుంటున్నాం, మన భారతీయుల్ని మనమే చంపుకుంటున్నాం. వాళ్ళు శత్రువులు కాదు, క్వాలిఫైడ్ వాళ్ళని కేవలం మతం కులం వల్ల కింద లాగుతున్నాం, మన డెవలప్మెంట్ పోవట్లేదు, ముందుకు వెళ్ళలేకపోతున్నాం. సో మనం అందరూ ఏంటంటే ఇప్పుడు పాలిటిక్స్లో వాళ్ళు ఎలక్షన్ వచ్చినప్పుడు ఒక రకంగా మాట్లాడుతున్నారు, ఎలక్షన్ లేనప్పుడు ఒకరకంగా మాట్లాడుతున్నారు, పదవులు ఉంటే ఒక రకంగా మాట్లాడుతున్నారు, పదవి లేనప్పుడు ఇంకో రకంగా మాట్లాడుతారు, అది పాలిటిక్స్. మన పాలిటీషియన్స్ కాదు, వీఆర్ డిఫరెంట్. ఇక్కడ ఉన్న అందరూ ఏంటంటే మన ఫ్యామిలీకి ఒక మంచి పేరు తీసుకురావాలి. రేపు మనం పోయిన తర్వాత మన ఫ్యామిలీకి పలానా వాళ్ళు ఫ్యామిలీ అంటే దానికి ఒక గౌరవం, అభిమానం, ప్రేమ, పిల్లలకి ఒక సేఫ్టీ రావాలి. మనం ఇలాంటివన్నీ చేసి అప్పుడు ఆయన చాలా కులాలని అది సపోర్ట్ చేసాడు, మతాన్ని సపోర్ట్ చేసి దూరం చేసాడు, అది చేసి చెప్పి పేరు వస్తే మనం ఏం ప్రయోజనం? ఇంత కష్టపడి మనం చేసి ఏం ప్రయోజనం అండి? మనం వేరే ఒక ఫోకస్ ఒకటి పెట్టుకోవాలి. అన్నిటిని మనం గౌరవిస్తాం, మనం ఏ నేను కించపరిచి మాట్లాడమని చెప్పి లేదు. నేను అన్ని కులానికి నేను గౌరవిస్తున్నాను, చర్చికి వెళ్తాను, మసీదికి వెళ్తాను, గురుద్వారాకి వెళ్తాను, అన్నీ వెళ్తున్నాను. నా దృష్టిలో ఒకటే, ఆల్ రిలీజన్స్ వన్ గాడ్, అదే నా పాలసీ ఎప్పుడు నాకు. సో ఆ విధంగా మనం ఏంటంటే ఎందుకంటే
నేను ఒకటే చెప్పాను. కొందరేమో వాళ్ళ రిలీజియన్ గురించి చెప్పారు గొప్పదన్నారు. నేను ఒకటే చెప్పాను, 200 సంవత్సరాలు నేను బ్రతుకుతానా, 100 సంవత్సరాలు నేను ఇలాగే ఉంటానా, చచ్చే వరకు నేను కోటీశ్వరుడు ఉంటానా, నీ రిలీజన్కి వస్తాను చెప్పాను, ఈ రోజే వస్తాను చెప్పాను. చెప్పన్నాను, అవుతుందా? అవును. మన కరోనా వచ్చింది, కరోనా వచ్చినప్పుడు పోనీ ఒక్క రిలీజియన్ వాళ్ళే బతికిపోయారా, అన్ని రిలీజియన్ వాళ్ళు చనిపోయారా? కాదా. మనకు ఉదాహరణలు భగవంతుడు ఇస్తున్నాడు, మన దాని మన అసలు సరిగా దాన్ని నోటీస్ చేయట్లేదు. అదే మాదిరి గారు అంటాం, మనం చూసారా, ఇప్పుడు సన్ మూన్ స్టార్స్ ఉంది, హిందూ సన్ క్రిస్టియన్ స్టార్స్ ముస్లిం ఉందా, అట్లా సపరేట్గా ఉందా? లేదుగా. సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అందరికీ ఈ గాలి ఉంది, ఈ ముస్లిం గాలి క్రిస్టియన్ గాలి సెపరేట్గా ఉందా? లేనప్పుడు ఎందుకు మన అనవసరంగా మనం ఫైట్ చేయడం? మీ మనం అందరినీ గౌరవిద్దాం, మీ నమ్మకం మీది. నేను ఒకటే చెప్తాను కదా, మీరు చెప్పండి, నా ఒక్క రిలీజన్ చెప్పండి, నేను ఇప్పుడు చేంజ్ అవుతాను. నేను అడిగిన దానికి ఒక రిలీజన్ ఉంది సార్, ఈ రిలీజన్ మీరు పాటిస్తే, మీరు మతం పుచ్చుకుంటే, ఇది చేసుకుంటే మీకు 200 సంవత్సరాలు మీరు బ్రతుకుతారు, ఇలాగే ఉంటారు, ఇంకా మీరు యంగ్ అవుతారు, మీకు కోటి కోటి కోట్లు ఉంటే డబ్బులు ఉంటే చెప్పని చెప్పండి నాకు. లేవు. అలాంటప్పుడు దాని గురించి మనం పోకూడదు. కానీ మాతృభాష, మాతృభూమి, మాతృశ్రీ, ఇది చాలా ఇంపార్టెంట్, దీన్ని మనం మర్చిపోకూడదు, దానికి మనం ఫైట్ చేయాలి. మన మాతృభూమి, మన మాతృభాష, మన మాతృశ్రీ తల్లి చాలా ఇంపార్టెంట్. దాని వరకు నేను ఖచ్చితంగా నేను ఫైట్ చేస్తాను. ఇది వదిలేస్తే మన అందరూ ఏంటంటే, మార్షల్ ఆర్ట్ కోట్ మార్షల్ ఆర్ట్ వాళ్ళు ఒక డిఫరెంట్ మెసేజ్ ఇవ్వాలి, మిగిలిన వాళ్ళు చెప్పే మెసేజ్ వద్దు. మార్షల్ ఆర్ట్ డిఫరెంట్, మన మన ఐడియాలజీ వేరే, సెల్ఫ్ డిఫెన్స్, ఆరోగ్యం బాగుండాలి, అందరితో కలిసి ఉండాలి, ఏజ్ ఎంత పెరిగినా మన ఏజ్ తెలియకుండా ఉండాలి, ఏజ్ ఎంత పెరిగినా మనం మన చేస్తున్న ఎక్సర్సైజ్, ఎప్పుడు మన 16లో ఉన్నామో 60 ఇయర్స్ కూడా అదే ఎక్సర్సైజ్ చేసేలాగా మన ఫిజిక్ని పెట్టుకోవాలి, ఎప్పుడు యంగ్గా ఉండేలాగా మనం ప్రయత్నం చేయాలి, ఏ ఇబ్బంది వచ్చినా మనం ఒంటరిగా ఎవరి మీద డిపెండ్ చేయకుండా ఒంటరిగా ఫైట్ చేసే, అంటే మెంటలీ ఓరలీ ఫిజికలీ ఫైట్ చేసే దమ్ము ఉండాలి. అది మార్షల్ ఆర్ట్లో మనం నేర్పించాలి. అంతేగాని మనం ఇలాంటివన్నీ నేర్పించి అనవసరంగా టైం వేస్ట్ చేయడం అంటే నాకు ఎందుకు అది ఇష్టం లేదు. అంటే నేను బేసిక్ చెప్పాను, ఐ థింక్ మీరు మిగతాన్ని మీరు అర్థం చేసుకుంటారు. మనం నా మాస్టర్స్ నేర్పించింది ఇదే. అందుకే ఈరోజు నాకేంటంటే అందరూ నాకు హిందూ ముస్లిం క్రిస్టియన్ అన్నింటిలో నాకు అభిమానులు ఉన్నారు, కరాటేలో అంటే మార్షల్ ఆర్ట్స్లో ఉన్నారు, ఫీల్డ్లో ఉన్నారు, అన్నింటిలో ఉన్నారు. నేను ఎవరిని, ఎందుకంటే ఈరోజు నేను ఒక ఆర్టిస్ట్ అయ్యానంటే కేవలం ఒక కులము ఒక మతము కాదండి. టెక్నీషియన్స్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, డైరెక్టర్ కానీ, అన్ని కులాలు అన్ని మతాల నుంచి నాకు అవకాశాలు ఇచ్చారు, నాకు డబ్బులు ఇచ్చారు, ఇంత వాడి నన్ను చేశారు. 46 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాను, నేను ఇన్ని సినిమాలు చేశాను, 100 సినిమాలు తెలుగులో చేశాను, 100 సినిమాలు ఓన్లీ నా కులం నా మతం ఉందా? లేదే. హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ ఉన్నారు, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, ఒరియా, భోజరి, 10 భాషలకు సంబంధించిన వాళ్ళు నాకు సాయం చేసినప్పుడు నేను ఎప్పుడు ఆ మాట ఎత్తాను. నేను భారతీయుడిని చెప్తాను అంతే తప్ప నేను అడిగేది చెప్పలేను. ఆ మాట ఎప్పుడు నేను చెప్పాను, మనం కూడా అదే చెప్పాలి. ఎందుకంటే మనం సౌత్ నుంచి మనం నార్త్కి వెళ్తాం కాంపిటీషన్స్కి, నార్త్ నుంచి సౌత్కి వస్తున్నాం, ఈస్ట్ వెస్ట్. ఈరోజు భారతదేశంలో అందరూ వచ్చేసి ఈరోజు పనిచేస్తున్నారు. ఈరోజు హైదరాబాద్ తీసుకుందాం, హైదరాబాద్లో ఓన్లీ హైదరాబాద్ వాళ్ళే ఉన్నారా, తెలంగాణ వాళ్ళే ఉన్నారా? కాదు. ఈస్ట్ నుంచి, వెస్ట్ నుంచి, సౌత్ నుంచి అందరూ ఉన్నారు. ఇదే ఇండియా, దిస్ ఇస్ వాట్ ఈజ్ ఇండియా. సో ఆ విధంగా మనం, నా ఒకటే చెప్తానండి, మనం ఏంటంటే మనం ఒక పొలిటికల్ మెసేజ్ లాగా కాకుండా మనం ఒక వేరే మెసేజ్ ఇస్తూ మనం అందరూ ఒకటి. ఎందుకంటే చూడండి, బార్డర్లో మిలిటరీ వాళ్ళు అక్కడ కూర్చున్నారు తుపాకీ పట్టుకొని, మన కుటుంబాలు బాగుండాలని చెప్పి వాళ్ళ కుటుంబాలని వాళ్ళు త్యాగం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఇంటికి ఎప్పుడు వస్తారో తెలీదు, అక్కడ ఏం జరుగుతుందో ఇంటి వాళ్ళకి తెలియదు, పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, తల్లిదండ్రులు ఉన్నారు, అయినా వాళ్ళు మన కోసం వాళ్ళు త్యాగం చేస్తారు. మనం అవన్నీ వదిలేసి మనం హ్యాపీగా మందు కొడుతూ పబ్ క్లబ్ ఇవన్నీ తిరుగుతున్నాం. ఒక్కసారి అయినా ఆలోచించమా, వాళ్ళు గనక అక్కడ ఉన్న వరకు తుపాకీ తీసి కింద పెట్టేస్తే భారతదేశం మ్యాప్లో ఉండదు. వాళ్ళు ఉండబట్టే మ్యాప్ ఉంది, ఆ మాత్రం ఉంది. అటు పాకిస్తాన్, ఇటు పక్క బంగ్లాదేశ్ ఉంది, కింద వస్తే మీకు శ్రీలంక ఉంది. అదే మాదిరిగా మన భారతదేశాన్ని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే మనకు వేరే దేశం లేదు. మిగిలిన వాళ్ళందరికీ ఏంటంటే ఎక్కడో పక్కన, ఇప్పుడు రష్యాలో ఉక్రెయిన్లో గొడవలు జరుగుతున్నాయి, ఉక్రెయిన్లో జరుగుతుంటే వాళ్ళకి పక్కనే వేరే వాళ్ళు ఊరిచ్చారు. ఎంతమంది ఆడవాళ్ళు, ఎంతమంది పిల్లలు, ఎంతమంది చనిపోయారు? మీరు న్యూస్ చూస్తారా లేదో, రోజుకు 30,000 మంది చనిపోతున్నారు.
ఒకటి కాదు రెండు, మినిమం 30,000 చనిపోతున్నారు ఇజ్రాయెల్ గాజా చుట్టూ. ఆల్మోస్ట్ మీకు ఇండియా చుట్టూ గొడవలు జరుగుతున్నాయి. రేపు భారతదేశంలో చాలా జాగ్రత్త ఉండాలి. 2030 అంతా వరల్డ్ వార్ ఇంకోటి రావచ్చు, ఎఫెక్ట్ రావచ్చు. సో మనం జాగ్రత్తగా ఉండాలి, మన పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మనం ఏంటంటే మన ఫ్యామిలీ మెంబర్స్, నేను ఎవడో చెప్తున్నాను, రాష్ట్రం గురించి, దేశం గురించి, తర్వాత ఫస్ట్ మన ఫ్యామిలీ గురించి మనం ఆలోచించాలి. మన తల్లిదండ్రులు, మన పెళ్ళి అయి ఉంటే మన భార్య, పిల్లలు, అన్న, తమ్ముడు, మన సేఫ్టీ మనం ఆలోచించుకోవాలి. సేఫ్టీ అంటే ఏంటి? ఎవడైనా వచ్చి అటాక్ చేస్తే ఎలా? పోలీసు ఉన్నారు కానీ వాళ్ళు రావడానికి టైం పడుతుంది, ఈ లోపల ఏదో ఒకటి జరిగిపోతుంది. సో ఫస్ట్ మన సేఫ్టీ, తర్వాత రాష్ట్రం మనం కాపాడాలి, దేశం కూడా మనం కాపాడాలి. అదే మాదిరిగా ఈరోజు ఎంత రక్షణ గురించి మాట్లాడితే మహిళలకి రక్షణ లేదు. డైలీ చూడండి, ఏదో ఒక ఛానల్లో మానభంగం, రేపు జరుగుతూనే ఉన్నాయి. చట్టం చాలా పెద్ద, ఇదే భయం లేదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి వెనకాల పెద్దవాళ్ళు ఉన్నారు, పొలిటికల్ వాళ్ళు ఉన్నారు. ఏదైతే రేపు జరుగుతుందో మీ ఇంట్లో జరిగితే మీకు ఎట్లా ఉంటుంది? మీ ఇంట్లో ఉన్న పిల్లకి జరిగితే మీకు ఎట్లా ఉంటుంది? బాధగా ఉంటుంది కదా. అదే మాదిరి కదా ఆ పిల్ల తల్లిదండ్రులు కూడా బాధపడతారు. కానీ వాళ్ళకి ఎవరు లేరు కాబట్టి ఎవరితో చెప్పలేకపోతున్నారు. ఆ పిల్ల తర్వాత ఆత్మహత్య చేసుకోవడం కానీ, అలా అయితే ఊరు వదిలేసి వెళ్ళిపోవడం కానీ, అది చాలా అన్యాయం. మన ఊరిలో మనమే, ఇక్కడ ఉన్నవాళ్ళే టెర్రరిస్టులు, బయట వాళ్ళు కాదు, ఉన్నవాళ్ళే టెర్రరిస్టులు. అలాంటి టెర్రరిస్టుతో మన పిల్లల్ని కాపాడాలంటే నేను ఒకటే చెప్తున్నాను పేరెంట్స్కి, దయచేసి మీ పిల్లలకి మార్షల్ ఆర్ట్ నేర్పించండి. ఈరోజు ఏదో కరాటే గురించి నేను చెప్పట్లేదు, ఏదైనా సరే, జూడో, కరాటే, కుంఫు, తైకోండో, ఎనీథింగ్ నేర్పించండి. ఎందుకంటే మీరు ప్రతిసారి మీరు స్కూల్ వెనకాల, కాలేజ్ వెనకాల మీరు వెళ్ళలేరు. పిల్లలకి జరిగిన తర్వాత బాధపడి ప్రయోజనం లేదు. సో ముందే దయచేసి మీరు నేర్పించండి. ఇది ప్రతి మీటింగ్లో చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళు ఏంటంటే వేరే అన్నీ చెప్తున్నారు. అంటే నేను గేమ్స్ కూడా చెప్పను. ఈరోజు ఖచ్చితంగా చెప్పాలి, భారతదేశం క్రికెట్లో జరిగింది, హ్యాట్స్ ఆఫ్ మన క్రికెట్ వాళ్ళకి. భారతదేశం పేరు ప్రపంచంలో వాళ్ళు ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి. కానీ ఒకటే అడుగుతున్నాను, క్రికెట్ మిమ్మల్ని కాపాడుతుందా? ఎవడో వచ్చిన అటాక్ చేసినప్పుడు నేను క్రికెటర్ అని చెప్తే వదులుతాడా? ఒక అమ్మాయి ఒంటరిగా దొరికింది అర్ధరాత్రి, నేను క్రికెటర్ అని చెప్తే వదులుతాను, లేకపోతే నేను బేస్బాల్ ఆడతాను, లేకపోతే ఏదో ఆడతాను చెప్తే వదులుతాడా? వాడు వచ్చిన పని ఏంటో అది చేసుకొని పోతాడు. మరి దాన్ని తట్టుకోవాలి కదా. అందుకే నేను ఏం చెప్తానంటే మార్షల్ ఆర్ట్స్ని మీరు ముందు ప్రయారిటీ పెట్టండి, దాని తర్వాత మీరు మిగతా వాటిని మీరు ప్రయారిటీ పెట్టుకోండి. చేయొద్దని చెప్పట్ల, ముందు మార్షల్ ఆర్ట్స్ని ప్రయారిటీ పెట్టుకోండి. జరిగిన తర్వాత తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లని చదివించి పెంచి చేసిన తర్వాత పువ్వులాగా పెంచిన ఒక అమ్మాయిని అలా నలిపేస్తే, జీవితం నలిపేస్తే ఎలా ఉంటుంది? అందుకే ఇది ఒక రిక్వెస్ట్గా చెప్తున్నా. ఇంకోటి, ఇప్పుడు మా పెద్దలు రామకృష్ణ గౌడ్ గారు తెలంగాణ ఫిలిం ఛాంబర్లో, మరి ఆయన చాలా చిన్న సినిమాలకి వాటికి చాలా హెల్ప్ చేస్తున్నారు. ఎంతోమంది చిన్న ప్రొడ్యూసర్స్కి థియేటర్స్ తొరగపోతే ఆయన థియేటర్స్ ఇప్పిస్తున్నారు. అదే మాదిరిగా బిజినెస్ తొరగపోతే బిజినెస్ చేస్తున్నారు. ఒక ప్రొడ్యూసర్గా, ఒక డైరెక్టర్గా ఆయన చాలా ముందుకెళ్తున్నారు. ఇక్కడ కూడా ఏ మతం కులం అలాంటిది ఏమి లేదు. చాలా సంతోషం ఈరోజు రావడం. ముఖ్యంగా ఇప్పుడు మీరు మన రవి గారికి, వీళ్ళందరికీ ఫిలిం ఛాంబర్ దీంట్లో మీరు యూనియన్ చేసి మీరు మెంబర్స్ చేస్తారని మీరు చెప్పారు. చూడగానే రవి గారి మొహంలో పెద్ద నవ్వు చూశాను. అయితే రవి గారు, రియల్ ఫైట్కి రియల్ ఫైట్కి చాలా తేడా ఉంది. కూర్చోండి. చండి రాణి అనే సినిమా నేను చేశాను, దాంట్లో ఒరిజినల్ టైగర్తో నేను ఫైట్ చేశాను. సినిమా చూడండి, అది అందరూ ఏమన్నారంటే చూసి ట్రైన్డ్ టైగర్ కదా అన్నారు. నేనన్నాను ట్రైన్డ్ టైగరో లేదో నాకు తెలియదండి, మీరు రండి దాని ముందు ఒకసారి 5 నిమిషాలు నుంచోండి అన్నాను. 5 నిమిషాలు నుంచోండి, మీ అందరూ వెళ్ళిపోతాం, నుంచోండి, అది ట్రైన్డా కాదా అప్పుడు తెలుస్తుంది. పులి పులియే, పిల్లి పిల్లియే కదా. కానీ వన్ డే చేస్తే నాకు బాగా దెబ్బలు తగిలింది. అది వీపు మీద, కాలు మీద, నా మొహం ఒకటే నేను కవర్ చేశాను. ఆ సినిమా చూస్తే మీకు తెలుస్తుంది, మొత్తం ఇక్కడ అన్నీ బాగా తొక్కేసింది. మరుసటి రోజు హాఫ్ డే చేశాను. దాని తర్వాత మళ్ళీ వెళ్ళగానే నా షోల్డర్లో కొడితే నా షోల్డర్ లేవలేకపోయాను. అప్పుడు నా అలా కాదని చెప్తే ఒక డూపును పెట్టి బ్యాలెన్స్ చేశాను. అలాగే దోషి నిర్దోషి అని ఒక సినిమా ఉంది, దాంట్లో ఒరిజినల్గా ఏంటంటే కాళ్ళు రెండింటికి ఫైర్ పెట్టి ఫైట్ చేశాను. అలాగే చేసినప్పుడు సాయంత్రానికి చెయ్యి కొంచెం ఇక్కడ జుట్టు అని కాలిపోతే, మరుసటి రోజు
డైరెక్టర్ వై నాగేశ్వరరావు ఏమన్నారంటే, వద్దు సుమన్ గారు రిస్క్ ఎక్కువ తీసుకుంటున్నారు, డూప్ పెడితేద్దామని చెప్తే, అప్పుడు కూడా నేను ఉదయం వచ్చి మధ్యాహ్నం దాకా చేసి తర్వాత కొన్ని షార్ట్స్ డూప్ పెట్టి తీసాం. దర్జా దొంగ సినిమాలో ఫస్ట్ టైం గ్లాస్ బ్రేకింగ్ అండి, గ్లాస్లో డైవ్ చేసి వెళ్ళాలి. సో గ్లాస్ బ్రేకింగ్ అనేది నాకు అలవాటు లేదు, కానీ ఇవన్నీ ఎందుకు చెప్తానంటే కరాటే స్పిరిట్ మీద మనం చేసేయవచ్చు చేయవచ్చు అనే ధైర్యంతో నేను చేస్తానని చెప్పి పరిగెత్తి వచ్చేసి నేను గ్లాస్లో తల మీద గుద్దితే రీబౌండ్ అయింది, గ్లాస్ పగల్లా, గ్లాస్ మీద తల తగిలి రీబౌండ్ అయ్యి కింద పడ్డాను. మళ్ళీ లేచాను, మళ్ళీ సెకండ్ టైం ట్రై, అంటే గ్లాస్ బాగా టైట్గా ఉండాలి, టైట్గా ఉంటేనే పగులుతాయి, లూజ్గా ఉంటే పగలదు, షుగర్ గ్లాస్. అప్పుడు నాకు టైట్ చేసి మళ్ళీ మాస్టర్ సుబ్రహ్మణ్య మాస్టర్, సార్ ఫాస్ట్గా వచ్చేసి మీరు ఫుల్ పవర్ ఉంటే, సెకండ్ టేక్లో ఫుల్ పవర్ ఇస్తే గ్లాస్ పగిలి బయటకు వచ్చాను. కానీ తల మీద అంతా మొత్తం స్టిచ్చెస్ అన్నీ పడింది, తల మీద అంతా పడింది. ఎందుకు చెప్తున్నానంటే తర్వాత ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకమంటారు, ఆ వైరు రోపు అవన్నీ ఏమి లేదు, కింద బెడ్లు ఉంటాయి. అది లాస్ట్ షాట్ పెడతారు మాకు, ఎందుకంటే సినిమాలో లాస్ట్ అంటే లాస్ట్ షెడ్యూల్లో లాస్ట్ డే పెడతారు. ఎందుకంటే ఏదైనా కాలు ఇరిగింది అనుకో, మేము వెళ్ళిపోతాం కదా, వాళ్ళ సినిమా అయిపోతుంది, వాళ్ళకి ఏం బాధ ఉండదు, అందుకు పెడతారు. నేను ఎందుకు చెప్తానంటే సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ నుంచి కూడా దూకాల్సి వస్తుంది వైర్తో రోపుతో. వైర్ ఉంది కదా అని చెప్పి మనం మురిసిపోకూడదు, కొన్నిసార్లు వైర్ కూడా కట్ అవుతాయి. సో ఇన్ని విషయాలు ఉన్నాయి కాబట్టి ఆలోచించి అడుగు ముందు వేయండి, వేసిన తర్వాత ఆలోచించు, అది నేను చెప్పేది. సో ఎనీహౌ రామకృష్ణ గారు మాకు మా ఒరిజినల్ పాస్టర్స్కి సినిమా ఫీల్డ్లో అంటే మార్షల్ ఆర్ట్స్ ఇది ఇచ్చారు. నేను ఏమంటున్నానంటే మార్షల్ ఆర్ట్స్ యూనియన్ పెడితే బెటర్, మళ్ళీ స్టంట్ వాళ్ళతో మనకి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్ అనేది వేరే సబ్జెక్టు, స్టంట్ అనేది వేరే. సో మార్షల్ ఆర్ట్స్ ఫిలిం సంథింగ్ సంథింగ్ అలా పెడితే అంటే వాళ్ళకి ఇబ్బంది లేకుండా, అది మీ ఇష్టం, అది మీరు ఆలోచించండి. ఆలోచించేసి ఎంతోమందికి మీరు అదే అంటే చేశారు, ఇప్పుడు మిగిలిన వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయాలంటే ఒక గ్రూప్ అంటే యూనియన్ మెంబర్స్ మెంబర్స్ కూడా వాళ్ళు మళ్ళీ ఫీల్ అవ్వకుండా అది ఆలోచించి మార్షల్ ఆర్ట్స్ని పెట్టేస్తే మనం ఏం చేస్తామంటే ఓన్లీ మార్షల్ ఆర్ట్ వాళ్ళని పెడతాం, మార్షల్ ఆర్ట్ తెలియని వాళ్ళు మనం ఎంకరేజ్ చేయం. ఖచ్చితంగా వాళ్ళు మార్షల్ ఆర్ట్లో వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉండాలి, విచ్చేసిన ఉండాలి, అలాంటి వాళ్ళని మనం పెడతాం. సో అది ఒకటి అండి. అదే మాదిరిగా భరత్ గారు అని చెప్పారు, ఆయన ఇప్పుడు సినిమా చేస్తున్నారు, సో ఆయన కూడా మంచి విజయం సాధించాలి. అండ్ లక్ష్మణ్ గౌడ్ గారు చాలా పెద్ద పర్సనాలిటీ, ఆయన గౌడ సమాజానికి కానీ పాలిటిక్స్లో కానీ అన్నింటిలో ఆయన చాలా ఇన్ఫ్లుయెన్స్. ఆయన కూడా ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషం. అండ్ అదే మాదిరి అందరు గెస్టులు ప్రవీణ్ గారు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. ఇక్కడ చాలామంది మాస్టర్స్ సత్యశంకర్ గారు, మురళి గారు, చంద్రరావు అందరూ వచ్చినారు. సో అందరికీ ధన్యవాదాలు. అంతా లక్ష్మణ్ గారు చెప్పినట్టు మన అందరూ కలిసి ఏంటంటే కన్నన్ గౌడ్ ప్రోగ్రామ్ జులై 21ని సక్సెస్ చేయాలి. మనం అదే మాదిరి అందరూ అంటే ఆయన ఒకటి చేసిన తర్వాత అందరూ వెనక్కి వెళ్ళిపోకుండా అందరూ ఎప్పుడు నేను చెప్పాను కదా మార్చి 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 మనలో ఏ ప్రాబ్లం ఉన్నా ఏమున్నా తొందరగా కూర్చొని మనం దగ్గర వాళ్ళు కానీ మనం దూరం అవ్వకూడదు టోటల్గా, అది నా ఉద్దేశం. సో ఈరోజు ఇంతసేపు వచ్చినందుకు ప్రెస్ వాళ్ళకి అండ్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. జై హింద్, థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సిసి ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సిసి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సిసి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి. హలో, దిస్ ఈస్ యువర్ ఆల్ సిప్లీగా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సిసి ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కత్తి కార్తిక. టీఎఫ్సిసి ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సిసి లైవ్, లవ్ యూ ఆల్.